ప్రేమ ప్రేమ యుగాలు తరాలు ఎన్ని మారినా కాలదోషం పట్టని ఒకే ఒక్క బంధం. పిల్లల చేత పని చేయించడం నేరం, అలాగే యవ్వనంలో ఉన్న కుర్రాల చేత చదివించడం ఇంకా నేరం. ఎందుకంటే అది ప్రేమించే వయసు కాబట్టి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే ఐ లవ్ యూ దగ్గరే అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే తెలుస్తుంది అందులో డెప్త్ ఎంత ఉందో. పాదాల్ని కూడా ఆరాధించేవాడు ప్రేమికుడు ఒక్కడేరా. నా ప్రాణాలు పోయినా నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తే నా ప్రాణాలు పోతాయి. ఈ ప్రేమ పేరుతో మీరు ఆడపిల్లని ఒళ్ళో వేసుకోవడం అనేది బాల్య వివాహాల కన్నా ప్రమాదకరమైనది. వాణ్ణి చంపేయడానికి కూడా వెనక. పద్దెనిమిదేళ్ళొస్తే దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు కూడా మాకు వస్తుంది కదా. జీవితాంతం కలిసి బతికి లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే హక్కు మాకు లేదా? ప్రేమంటే ఏ సంబంధం లేని ఇద్దరు మనుషుల మధ్య ఉండే పవిత్రమైన బంధమని మనమే చెప్పాలి, మనం ప్రూవ్ కూడా చేయాలి. నా శవం వెనుక ప్రపంచం మొత్తం కదిలింది, కానీ నేను ఎవరికోసమైతే మరణించానో తను మాత్రం రాలేదు. కొత్త సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది బ్రో. ఎన్నాళ్ళని నాకు ఈ యాతన ఎదకో.